వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట దక్కింది. హైకోర్టు నిరాకరించినా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది, ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ ముఖ్య నేత దేవినేని అవినాష్ సహా ఇతరుల అందరికీ ఉపశమనం దక్కినట్టు అయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారంతా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని కండిషన్ పెట్టింది. దాంతోపాటుగా తమ పాస్పోర్ట్లని హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. 2021లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఘటనలో గడిచిన నెలన్నర రోజులుగా విచారణ వేగవంతం చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వంటి వారిలో లేళ్లప్పిరెడ్డి అనుచరులు, దేవినేని అవినాష్ అనుచరులు కూడా ఉన్నారు. వీళ్లతో పాటుగా నందిగం సురేష్, బాపట్ల మాజీ ఎంపీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో కూడా పిటిషన్ వేస్తున్నారు. అది కూడా విచారణ దశలో ఉంది. మరొక వైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఇతర వ్యవహారాలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జోగి రమేష్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారంటూ ఒక కేసు నమోదై ఉంది. నందిగం సురేష్ మీద కూడా అదే కేసు ఉంది. దీంతో నందిగం సురేష్కి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బెయిల్ లభించినప్పటికీ ఆయన మొత్తం జైలు నుంచి బయటకు రావాలంటే చంద్రబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడి కేసులో కూడా బెయిల్ దక్కాల్సి ఉంటుంది. మరొకవైపు జోగి రమేష్ కూడా అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులోనూ కూడా ముందస్తు బెయిల్ రావాల్సి ఉంటుంది. ఇతర నాయకులకు మాత్రం ఇది ఊరట కలిగించే అంశంగానే చెప్పాలి. అయితే అప్పట్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా 2021లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఈ వివాదానికి కారణంగా మారాయి. దాంతో ఈ వివాదంలో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన ఘటనలో కేవలం కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. అధికారం మారిన తర్వాత మొన్నటి జూలై నుంచి మంగళగిరి పోలీసులు ఈ కేసులో విచారణ వేగవంతం చేసి అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి నాయకులకి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఇతరులకు కూడా ఊరట దక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.